కానీ ఇప్పటి వరకు మనం ముందు వీడియోస్ అన్నీ కూడాను ట్రిగ్నోమెట్రీ గురించి 11th యూనిట్ గురించి చెప్పడం జరిగింది. కంప్లీట్గా మీకు వీడియోస్ అయితే దొరుకుతాయి కన్నా వచ్చి ట్రిగ్నోమెట్రీ గురించి. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీని స్టార్ట్ చేద్దాం కన్నా, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేది కన్నా ఏంటి అంటే, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కన్నా వచ్చి డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రాయింగ్ వస్తే చాలు మనకి సమ్స్ అనేవి వచ్చేస్తాయి కన్నా. మీకు కంప్లీట్ డ్రాయింగ్స్ ఎలా డ్రా చేయాలి అనేది కావాలనుకుంటే వీడియో చేశాను కన్నా, 20 సమ్స్కి కూడా ఏ విధంగా సమ్ చదివి డ్రాయింగ్ ఎంత ఈజీగా డ్రా చేయొచ్చో మీకు నేను ఒక వీడియో చేశాను, వీలైతే చూడండి కన్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సమ్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, ఇందులో ఫస్ట్ సమ్ 12.1లో ఫస్ట్ సమ్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కన్నా వచ్చి, ద టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్కి వెర్టికల్గా, వెర్టికల్గా అంటే లంబంగా 90 డిగ్రీస్తో ఉందట. ఏది? ద టవర్. టవర్ అనేది స్టాండ్స్ నించొని ఉందట. వెర్టికల్లీ అంటే 90 డిగ్రీస్తో ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్తో 90 డిగ్రీస్ నించో 90 డిగ్రీస్తో నించొని ఉందట కన్నా వచ్చి. చూడండి, టవర్ అనేది ఇప్పుడు సపోర్ట్ టవర్ అనమాట. ఈ టవర్ అనేది బీసీ, అది 90 డిగ్రీ గ్రౌండ్ తోటి 90 డిగ్రీస్, ఈ గ్రౌండ్ తోటి ఏమో 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉంది. చూసారు 90 డిగ్రీస్ ఉంది ఇక్కడ. ఎస్, ఇక్కడ 90 డిగ్రీస్ అనేది చేస్తుంది. చూసారు కదా, ఇది టవరు, ఇది గ్రౌండ్, గ్రౌండ్తో 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కన్నా వచ్చి. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 50 మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఫూట్ ఆఫ్ ద టవర్, టవర్ యొక్క పాదము నుంచి, టవర్ యొక్క కింద భాగము నుంచి 15 మీటర్ల దూరంలో, ఏవే అంటే దూరంలో ఒక పాయింట్ ఉందంట. ఒక పాయింట్ అనేది ఉందంట. ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్ అని చెప్పేసి అంటున్నాడు కన్నా వచ్చి. అయితే ఇప్పుడు చూస్తే ఫూట్ ఆఫ్ ద టవర్ అంటే ఈ టవర్ యొక్క కింద భాగం నుంచి 15 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ ఉంది. ఇక చూడండి, ఏ అనుకున్నాం కదా పాయింట్, ఏ అనే పాయింట్ ఉంది కన్నా వచ్చి. 15 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ అనేది ఉంది. ఓకే, అది అదే చెప్తున్నాడు. అంటే పుట్ ఆఫ్ ద టవర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ 15 మీటర్స్ అని చెప్తున్నాడు అనమాట వచ్చి. ఓకే, నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు కదా, అది ముందు చెప్పండి సార్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే, చెప్తాను చూడండి కన్నా. ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే చెప్పే ముందు ఏంటంటే కన్నా, ఇది భూమికి ప్యారలల్గా ఉండేటటువంటి లైన్ని హరిజాంటల్ లైన్ అంటారు, లేదా క్షితిజ సమాంతర రేఖ అంటారు. ఈ హరిజాంటల్ లైన్కి నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచో నువ్వు పైకి ఒక ఏదో ఒక వస్తువుని చూస్తున్నావు వచ్చి, ఇవో ఈ విధంగా పైకి చూస్తున్నావు. నువ్వు పైకి చూసేటప్పుడు ఫామ్ అయినటువంటి ఈ లైన్ ఏమంటావు అంటే లైన్ ఆఫ్ సైట్ అంటారు. హరిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్ అనేది పైన ఉంటే దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. హరిజాంటల్ లైన్కి ఈ యాంగిల్ ఆఫ్, సారీ, లైన్ ఆఫ్ సైట్ అనేది కిందకు ఉన్నట్టయితే దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పేసి అంటారు. పైకి ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, కిందకుంటే దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. అంటే హరిజాంటల్ లైన్కి ఈ యాంగిల్ ఆఫ్ సైట్ అనేది, సారీ, లైన్ ఆఫ్ సైట్ అనేది పైకి ఉంటుంది అని చెప్పి మనకి అక్కడ చెప్పాడు. అంటే ఏమని చెప్పాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు కాబట్టి హరిజాంటల్ లైన్కి పైన ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇక్కడ నుంచొని పైకి చూస్తున్నాడు అని చెప్పడం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే వచ్చి. అప్పుడు చూస్తున్నప్పుడు ఎంత యాంగిల్ ఫామ్ అవుతుందంట, 45 డిగ్రీల యాంగిల్ ఫామ్ అవుతుందని చెప్పాడు అనమాట వచ్చి. ఓకే, క్లియర్. అయితే అది ఏమంటున్నాడు తెలుసు కదా, వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద టవర్. వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద టవర్, టవర్ యొక్క హైట్ ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు కన్నా. ఇక్కడ టవర్ హైట్ ఏముంది చూడండి, బీసీ. ఈ బీసీ హైట్ని ఫైండ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు కన్నా వచ్చి. ఫైండ్ చేసేద్దాం. ఓకే, మీకు సమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది విధానం మీకు నచ్చింది కదా కన్నా. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ కూడా నీట్గా అర్థమైంది కదా కన్నా వచ్చి. ఓకే, సమ్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది, హైట్ ఏ విధంగా, ఈ టవర్ హైట్ ఏ విధంగా ఫైండ్ చేయాలనేది చూద్దాం కన్నా వచ్చి. కన్నా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ ద్వారా ప్రతి వీడియో కూడా మిమ్మల్ని అందరికంటే ముందు చేరుతుంది కన్నా. ఈజీగా, సులభంగా మీరు మ్యాథ్స్ అయితే నేర్చుకొని తీరుతారు. 100% నేను హామీ ఇవ్వగలను కన్నా వచ్చి. ఓకే, చూద్దాం. ఓకే కన్నా, ఇప్పుడు ఈ డ్రాయింగ్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ కంపల్సరీగా ఇక్కడ మనం డ్రాయింగ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కన్నా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే మనం సమ్ అనేది చేయాలి. ఫస్ట్ బీసీ అంటే ఏంటో రాయాలి. బీసీ హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, ఎందుకంటే అది మనకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ ఏసీ అంటే ఏంటి, సారీ ఏసీ కాదు కన్నా ఏబి. ఏబీ అంటే ఏంటి, ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ పుట్ ఆఫ్ ద టవర్, పుట్ ఆఫ్ ద టవర్ అండ్ పాయింట్, పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ 15 మీటర్స్. ఎస్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఉంది, అడే ఇచ్చాడు కదా.
BAC is angle of elevation 45 degrees kana idi angle of elevation ante horizontal line ki line of sight pain untundi ani cheppadam angle of elevation ante kinda nundi oka manishi pai ki chustunnadu ani cheppes ardham anamata ante tower yokka pai part nu chustunnadu chusinappudu enta angle form ayyindante kana 45 degrees angle form ayyindi aithe tower height anedi kanukondi antunnadu aithe ikkada oka vishayam entante kana idi right angle triangle trigonometry lo right angle triangle tappa vere edi unna sare manam sum anedi cheyalem అది మీకు తెలిసి వచ్చి ట్రిగ్నోమెట్రీ డిస్కస్ అబౌట్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది మనకి ఏబీసీ అనేది ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా కన్నా ఎస్ ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్నా వచ్చి ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees ఎస్ అయితే ఇప్పుడు 90 degrees ఆపోజిట్లో ఉండే సైడ్ని ఏమంటారు మీకు తెలుసు హైపోటనస్ అంతే కదా కన్నా హైపోటనస్ అంటారు ఓకే ఈ 45 degrees యాంగిల్ ఇచ్చాడు కదా ఈ యాంగిల్ని టచ్ అయ్యే ఈ సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు ఓకే మరి దీనే టచ్ అవుతుంది కదా సార్ అంటే దానికి ఆల్రెడీ నేమ్ ఉంది కదా 90 degrees ఆపోజిట్లో ఉండేటటువంటి సైడ్ హైపోటనస్ మరి ఈ యాంగిల్ టచ్ అవుతూ కింద ఉన్న పార్ట్ను మనం ఏమంటాం అంటే కన్నా ఎడ్జసెంట్ సైడ్ టీటాకి ఆపోజిట్లో ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు అయితే ట్రిగ్నోమీటర్లో 1 యాంగిల్ 1 సైడ్ తెలిసినట్టయితే రిమైనింగ్ సైడ్ ఏదైనా ఫైండ్ చేయొచ్చు ఇక్కడ 1 యాంగిల్ తెలుసు 1 సైడ్ తెలుసు మిగతా ఏ సైడ్నైనా ఈ రెండింటిలో ఏ సైడ్నైనా ఫైండ్ చేయొచ్చు ఎలా సార్ అని అడిగితే ఎలా అంటే కన్నా ఇక్కడ విషయం ఏంటంటే నీకు తెలిసిన సైడ్ని ఒకటి తీసుకో తెలియలేని దాన్ని ఒకటి దాన్ని చూజ్ చేసుకో నీకు ఇది కదా కావాలి కాబట్టి ఇదే చూజ్ చేసుకుంటావు ఎస్ ఈ రెండింటికి రిలేషన్ ఉండేటటువంటిది ఏంటి చూడండి ఇది ఆపోజిట్ సైడ్ ఇది ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి టాన్ తీటా లేదా ఇది బై ఇది ఎంత తీసుకోవాలి సార్ ఇది బై ఇది తీసుకుంటాను అనుకుంటే తీసుకో ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అప్పుడు ఏంటొస్తుంది కాట్ తీటా అంటే టాన్ తీటా అయినా తీసుకోవచ్చు లేదా కాట్ తీటా అయినా తీసుకోవచ్చు ఇది కనుక్కోవడానికి ఓకే కాబట్టి నేను టాన్ తీటాని తీసుకుంటాను కన్నా వచ్చి టాన్ తీటాని తీసుకున్నట్టయితే చూడండి కన్నా టాన్ తీటాని తీసుకుంటే టాన్ తీటా ఈక్వల్స్ టు టాన్ తీటా ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హై ఎడ్జసెంట్ సైడ్ సారీ కన్నా ఎడ్జసెంట్ సైడ్ ఎస్ ఆపోజిట్ సైడ్ టీటా ఎంత ఇక్కడ మనకి టీటా అనేది 45 degrees కన్నా 45 degrees టీటా ఇప్పుడు వచ్చి టీటా 45 degrees అయితే టీటాకి అంటే 45 degrees ఆపోజిట్లో ఉండే సైడ్ ఏంటి బీసీ కాబట్టి బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి చెప్పాను కదా ఎడ్జసెంట్ సైడ్ ఏమో ఏది ఎస్ టాన్ 45 degrees యాంగిల్ ఎంతో నీకు తెలుసు టాన్ 45 degrees ఎంతకన్నా 1 తెలుసు కదా ఎస్ కాబట్టి బీసీ ఎంత తెలియదు కదా అదే కదా మనం టవర్ హైట్ ఫైన్ చేసేది ఏబీ ఎంత 50 కాబట్టి 15 డివైడ్ చేస్తుంది వదిలే వెళ్తే ఇంటూ 1 చేత ఇంటూ చేస్తే ఎంత వస్తుంది కన్నా 15 కదా అంటే బీసీ ఈక్వల్స్ టు 50 meters అంటే దీని మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ టవర్ కూడా హైట్ అంతే ఉంటుందని మనకు వచ్చింది కన్నా వచ్చి హైట్ ఆఫ్ ద టవర్ ఎంత కన్నా వచ్చి ఎస్ 15 meters కన్నా నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే కన్నా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కన్నా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ప్రతి వీడియో కూడా ఎంత చక్కగానే మీకు ఉంటుంది కన్నా వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.